భగవంతుడినే తన భర్తగా పొందటానికి ఒక భక్తురాలు చేసిన వ్రతం తిరుప్పావై వ్రతం తిరుప్పావై తిరు అంటే శ్రీ అని అర్థం పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరు మోసిన ఆండాల్ భగవంతుడినే తన భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ కన్నెపిల్లలు చేసే వ్రతాలలో తిరుప్పావై వ్రతం ఒకటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాల్ నమ్మిక ఆండాల్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందటానికై తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతము ఆచరిస్తుంది మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పావ్య యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది తర్వాతి పది పాసురాల్లో గోదాదేవి చెరులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పూలు బెనన చిలకడంలోని సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది తర్వాతి ఐదు పాసురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుడిని నిద్ర మేలుకొనపడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపచేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణుడిని మేలుకొలపలమంటూ వారిని వేడుకుంటారు తర్వాత వారు కృష్ణుడి అష్టమహర్షులలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది మొదటి పాశ్రం యొక్క అర్థం ఆండాలు గొల్లభాములను కాలాన్ని ప్రశంసిస్తూ భగవాన్ మాత్రమే మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ కృష్ణానుభవం పొందాలనే సంకల్పముతో మార్ఘళి నోముని పాటించాలని నిశ్చయించుకుంది ఓహో ఇది మార్గశిర మాసము బెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన గల పరుచులారా ఐశ్వర్యంతో నిండిన ప్రేపల్లెలో సంపదలతో తొలతూగుచున్న ఓ బాలికలారా ఈ మార్గశీర్ష స్నానము చేయవలనని సంకల్పమున్నచో రెండు ముందు నడువుడు వాడియగు వేలాయుధమున దాల్చి ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడను అందమగు కన్నులతో అలరుచున్న యశోధు యొక్క బాలసింహమును నీలమేఘశ్యాముడను ఎర్ర తామరల పోలిన కన్నుల కలవాడును సూర్యుని వలే ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదమును ఈయజారిన దివ్యముఖ మండలము కలవాడును అయిన నారాయణుడే అతన్నే తప్ప వేరొకరిని అర్థించని మనకే మనం అపేక్షించు వ్రత సాధన మగు పర అనువాద్యమును ఇయ్యనున్నాడు మనం ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించినట్లు మీరు అందరూ వచ్చి ఈ వ్రతంలో చేరుడు రెండవ పాశ్రము కృష్ణానుభవంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు మరియు చేయకుండా పనుల జాబితాను ఆమె వివరిస్తుంది భగవానికి శరణాగతి చేసిన మనకు పూర్వాచారులే మార్గదర్శులు అని ఆమె వివరించింది కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచంలో కూడా ఆనందముని అనుభవించుచున్న వారులారా మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పండుకొని ఉన్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదము ఈ వ్రత సమయంలో నేతిని కానీ పాలను కానీ మేము ఆరగింపము తెల్లవారుజాముని లేచి స్నానం చేసేదము కంటికి కాటుక పెట్టుకోము కొప్పులో పువ్వులు ముడవము మా పెద్దలు ఆచరింపని పనులను ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను అసత్య వాక్యములను ఎచ్చటనో పలకము జ్ఞానాధికులను అధిక ధన ధాన్యాదులతో సత్కరించదము బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్ష నొసంగుదము మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసుకుందము దీనినంతను విని మీరు ఆనందింపగోరుచున్నాము మూడవ పాసరము కృష్ణానుభవమును ఆస్వాదించడానికి ఆమెకు అనుమతి ఇచ్చిన బృందావనంలోని వారందరికీ ఆ యొక్క ప్రయోజనాలు కలగాలని ఆండాలో ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలని అర్థము బలిచక్రవర్తించిన దానము నంది ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తన పాదముల చేయ కొలిచిన పురుషోత్తముడకు త్రివిక్రముని దివ్య నామములను గానము చేసి మేము మా వ్రతమును అనుమిషతో స్నానం చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలను ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు పడుచుండగా కలువ పువ్వులతో మనోహరములగు తుమ్మిదను నిద్రించుచుండగా సస్యములు సమృద్ధములై ఉండవలను పాలు పితుకుటకు కొట్టములో దూరి స్థిరముగా కూర్చుండి పొదుగునంటగానే పాలు కుండలుండునట్లు చేపు కోవులు సమృద్ధముగా నుండవలను నస్వరము కాని సంపద దేశమంతా నిండవలను నాలుగవ పాసరము ఆండాలు ఒక నెలలో మూడు సార్లు బ్రాహ్మణుల కొరకు రాజు మరియు పవిత్రముల స్త్రీల కొరకు వర్షించాలని ప్రజన్య దేవుణ్ణి ఆదేశిస్తుంది తద్వారా బృందావనంలో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ కృష్ణానుభవం పొందవచ్చు గంభీర స్వభావుడా వర్ష నిర్వాహకుడా ఓ ప్రజ్ఞాన్యదేవ నీవు దాతృత్వంలో చూపు ఔదార్యమును ఏమాత్రమును సంకోచింపచేయకము గంభీరముగు సముద్రంలో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కారణ భూతుడుకు శ్రీ మన్నారాయణి దివ్య విగ్రహము వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభని విశాల సుందర బాహు యుగలిలో దక్షిణ బాహు నందలి చక్రము వలె మెరసి ఎడవ చేతిలోని శంఖము వలె ఉరిమి శార్జమును ధనుస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంత్యు సుఖించినట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయినట్లు వర్షింపము ఐదవ పాసరం ఎంబేరుమాన్ యొక్క దివ్యనామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మలు మటుమాయమవుతాయని ఆండాలు చూపిస్తుంది మన పూర్వ కర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరు వలె అంటకుండా పోతాయి ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం గతంలో చేసిన పాపకర్మలన్నీ ఎంబేరుమాన్ తొలగిస్తాడు మనం భవిష్యత్ తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు కానీ భవిష్యత్తులో తెలిసి చేసే పాపకర్మల ఫలితము మాత్రం అనుభవించేలా చేస్తాడు ఆశ్చర్యకరములకు చేష్టలు కలవాడను నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమునందలి మధురా నగరానికి నిర్వాహకుడను పవిత్రము అగాధమునకు జలముగల యమునా నది రేవే తనకు గురుతుగా కలవాడను వంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడను తల్లి యశోద గర్భమున ప్రకాశింపు చేయనట్లు త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడునగు కృష్ణ భగవాని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్ధములగు పుష్పములతో అర్చించి అంజలి ఘటించి వాకుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూది వల్లే భస్మమ్మైపోవును కావున భగవాను నామములను పాలుడు ఆరవ ఇందులో ఆమె కృష్ణ భగవానికి కొత్త దగుడచే ఈ వ్రత వైభవము తెలియక తానొక్కటియే తన భవనములో పరుండి వెలికి రాకుండా ఉన్న ఒక మొగ్ధను లేపుచున్నారు భగవంతుడిని అనుభవించడంలో ఇది ప్రథమ పర్వనిష్ట మొదటి దశలో ప్రవేశించడం ఇతర భక్తులతో కలిసి ఉండాలని అర్థం చేసుకుంటే అది చర్మ పర్వనిష్ట అంతిమ దశలో ప్రవేశించడం అవుతుంది ఆహారమును ఆర్జించుకునుటకై లేచి పక్షులు కలకలలాడుతూ పోవుచున్నాయి ఉన్నాయి ఆ పక్షులకు నాయకుడైన గరత్మంతునకు స్వామియకు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సేవలకు సమయమైనది రండి పెద్ద ధ్వని చేయుచున్నది ఆ ధ్వని వినుట లేదా ఓ పిల్ల లిమ్ము మేము ఎవరు లేపగా లేచితిమన్న సందేహము కలగవచ్చు పోతను యొక్క స్థనములందుండు విషమును ఆరగించిన వాడను అసురవేషము కలిగి చంపుటకు వచ్చిన శకటమును కీలూడునట్లు పాలక ఏడ్చి కాలు చాచి పొడి పొడి ఎగునట్లు చేసిన వాడను క్షీర సముద్రంలో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషునిపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో ఉన్న జగత్కారభూతుడవు ఆ సర్వేశ్వరుని తమ హృదయంలో పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి 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 అనుచుంటూ నప్పుడు వెళ్ళడిన్న పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చి చల్లపరిచి మమ్ములను మేలుకొల్పుతున్నది నీవు కూడా లేచిరమ్ము ఏడవ పాసరము ఇందులో కృష్ణానుభవంలో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికను ఆండాల్ మేల్కొలుపుతోంది అయితే ఈ గోపిక ఆండాల్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినటానికి తన ఇంటి లోపలే ఉంది భరద్వాజ పక్షుల పగలు విడిపోదుము కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకూర్చున్నవి ఆ మాటల్లోని ధ్వనినైనను నీవు వినలేదా ఓ పిచ్చిదానా కుసుములాంకృతములగు కేశబంధముల వీరుటచే సుగంధము వెదచల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు కవ్వముతో పెరుగును చిలుకుతుండగా వారి చేతుల కంకణ ధ్వనులు వారి మెడలో ఆభరణాల ధ్వనులతో ఆ శబ్దము విజృంభించి ఆకాశమును అంటుచున్నవి ఆ ధ్వని వినలేదా ఓ నాయకులారా సర్వ పదార్థములలో వాత్సల్యములతో వ్యాపించి ఉండి మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి విరోధులను నశింపచేసిన ప్రభువను కీర్తించుచుండగా వినియును నీవు పరుండుంటివా నీ తేజస్సు మాకు కనపడుచున్నది దాని నడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరవలేను ఎనిమిదవ పాసరము ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రల నుండి మేలుకొలుపుతోంది ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారుతున్నది చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా తిరుగుతున్నవి మిగిలిన గోపికలందరూ కూడా వ్రతస్థలాన్ని బయలుదేరారు అలా పోవుటయే తమకు ప్రయోజనముగినట్లు వెలుచున్నారు ఆ పోయేవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలుచున్నాము కుతూహలం కలదానా ఓ పడతి లేచి రమ్ము కేసి అనే రాక్షసుణ్ణి చీల్చి వధించిన వారిని కంసుని మల్లాయుధాలను చంపిన వారిని నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుని మనం వెళ్ళి ఆరాధిస్తే అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాష్ఠించును తొమ్మిదవ పాసరం ఇక్కడ ఆమె ఎంబేరుమన్ మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకం ఉండి ఎంబేరున్ మాన్తో వివిధ మనోహరమైన రీతులతో వారిని ఆస్వాదిస్తున్న గోపికను మేల్కొల్పుతోంది ఈ గోపిక శ్రీరాముడే స్వయంగా నన్ను రక్షిస్తాడు అని హనుమంతుడితో చెప్పిన సీత పిరాటి లాంటిది పరిశుద్ధమైన నవవిధ మనులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరుధూపము గుమగుమలాడుచు ఉండగా నిద్రపోచున్న అత్తకూతుర మణి కావటపు గడియ తీయుము ఓ అత్తా నీవైనా ఆమెను లేపుము నీ కుమార్తె మోగదా లేక చెవిటిదా లేక జాడ్యము కలదా లేక ఎవరైనా కావలి ఉన్నారా లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించినారా మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేక నామాలు కీర్తించాము కానీ ఆమె లేచినట్లు లేదు పదవ పాశ్రము ఈ పాశ్రమంలో ఆండా శ్రీకృష్ణుడికి ప్రియమైన ఒక గోపికను మేలుకొలుపుతోంది పరమాత్మని పొందటానికి అతనే మార్గమని ప్రగాఢమైన విశ్వాసంతో ఉంది ఈ కారణంగా ఆమె ఇంబేర్ మనకి అతి ప్రియమైనదిగా కూడా మేము రాకముందే నోము నోచి దాని ఫలితము సుఖానుభవం పొందిన ఓ తల్లి తలుపు తెరవకపోయినా కనీసం మాటలాయినా పలకవా పరిమళముతో నిండిన తులసిమారుడు ధరించి కిరీటముగల నారాయణుని కారణముగా ఒకనాడు మృత్యువు నోటి లోపడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తకు ఈ నిద్రను నీకు వసంగినాడా ఇంత అధికము ఒక మత్తు వదలని ఓ తల్లి మాకందరికీ శిరోభూషణమైన దాన మైకము వదిలి వచ్చి తలుపు తెరవము పదకొండవ పాశురము ఇందులో బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక ఓపికను లేపుతోంది ఈ పాశురంలో వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడుతోంది లేగదూడలు గలవియు దూడల వలె ఉన్నవియును ఆవుల మందల నిన్నింటినో పాలు పితక కలవారును శత్రువును ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును ఏ దోషము లేని వారును ఎగు గోపాలకుల వంశమున వలచిన ఓ బంగారు పుట్టలు అని పాము పడగవలే సన్నని నడుము కలతానా రమ్ము చుట్టములను చలికత్తెలను మొదలగు అందరూ వచ్చిరి నీ ముంగిట చేరి నీలమేఘ వర్ణము గల శ్రీకృష్ణు నామములు కీర్తించుచుండరి అయినా కానీ నీవు ఉలకక పలకక ఉన్నావేమి ఓ సంపన్నురాలా నీ నిద్ర అర్థమేమో తెలుపుము పన్నెండవ పాశ్రము ఇందులో ఆమె శ్రీకృష్ణుని ఒక శకుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేల్కొల్పుతుంది శ్రీకృష్ణుడు యొక్క ఆ సన్నిహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు కానీ ఎంబేరుమాని యొక్క కైంకర్యంలో మునిగి ఉంటాడు ఏదేమైనా అతను కైంకర్యం చేయడం పూర్తి చేసి తన దినచర్యను నిర్వహించడం ప్రారంభిస్తాడు గల గేదెలు పాలు పితుకువారు లేక వాటిని తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతిపెట్టినట్లు తలచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతా బురదాగుచున్న ఒక ఆనక మహేశ్వర్య సంపన్నుని చెల్లెలా మంచు తలపై పడచుండని వాకిట నిలిచి ఉంటిమి నీ ఇంటి ద్వారముపై కమ్మిన పట్టుకొని నిలిచి ఉంటిమి కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రాముని చంపిన మనోభిరాముడకు శ్రీరాముని గానము చేయుచుంటేమి అది కూడా నీవు నోరు విపవ ఏమిగాడ నిద్ర ఊరి వారందరికీ నీ విషయము తెలిసినది పదవ మూడ పాసురము ఇందులో ఆమె ఏకాంతంలో తన కళ్ళ అందాన్ని మెచ్చుకుంటున్న ఒక గోపికను మేలుకొల్పుతుంది కళ్ళు సాధారణంగా జ్ఞానాన్ని సూచిస్తాయి కాబట్టి ఈ అమ్మాయికి ఎంబేరుమానికి సంబంధించిన విషయాలలో పూర్తి జ్ఞానం ఉందని చెప్పవచ్చు శ్రీకృష్ణుడు తనంతట తాను ఆమెను వెతుక్కుంటూ వస్తాడని ఆమె అభిప్రాయం అరవిందలోచుడైన శ్రీకృష్ణుని కళ్ళు ఆమె కళ్ళకి సరిపోతాయి పక్షి శరీరమును ఆవహించిన బకాసుడి నోరు చీల్చిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడుకు రావుని వధించిన శ్రీరాముని గానము చేయుచుపోయి మన తోడి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి చేరినారు తామర పువ్వులను పోలిన కన్నుల కలతాన లేడి వంటి చూపుల కలదాన గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు పక్షులు కూయుచున్నవి కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా స్నానం మునర్పగా పాన్పుపై పడుకుండు నింది ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలిసి ఆనందం అనుభవింపము పద్నాలుగో పాసరము ఈ పాసురంలో అందరికంటే ముందుగా మేలుకొని మిగిలిన వారిని కూడా లేపదలని చెప్పిన ఒక గోపిక మేలుకొలబడుచున్నది ఓ పరిపూర్ణరాల నీ పెరటి తోటలో దిగుడు భావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి ఎర్రని కాషాయములు ధరించి తెల్లని పలువరసల కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయాల్లో ఆరాధన మరుచుటకు వెలుచున్నారు లెమ్ము మమ్మల్ని వచ్చి నిద్ర లేపుతున్నామని మాట ఇచ్చితివి మరిచితివ శంఖచక్రమును ధరించిన వాడును ఆజానుబాహువును పుండరీకాక్షిని గానం చేయటకు లేచిరమ్ము పదిహేనవ పాశ్రము ఈ పాసురములో తన భవనం వద్దకు వస్తున్న ఆండాల్ని మరియు ఆమె స్నేహితులను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక గోపికని మేల్కొలుపుతున్నారు పాసనముల్లోన ఉన్న గోపికకు బయటి గోపికకు సంవాదము నిబంధింపబడినది బయటి గోపికలు ఓ లేత చిలుక వంటి కంట మాధుర్యము కలదానా ఇంకను నిద్రించుచున్నావా అయ్యో ఇది ఏమి లోని గోపిక పూర్ణులకు గోపికలారా చికాకు కలిపినట్లు జిల్లుమని పిలవకూడదు నేనిదే వచ్చుచున్నాను బయటి గోపికలు నీవు చాలా నేర్పుగల దానవు నీ మాటల్లోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదము లోని గోపిక మీరే నేర్పుగలవారు పోనీలే నేను కఠినరాలను బయట గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏ అలా ఏకాంతముగా ఉండుత వేళ వేగముగా వెలికిరము లోని గోపిక అందరూ గోపికలను వచ్చారా బయటి గోపికలు అందరూ వచ్చి నీవు వచ్చి లెక్కించుకునము లోని గోపిక సరే నేను వచ్చి ఏమి చేయవలను బయట గోపికలు బలిష్టమగు కువలయా పీడము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచిన వాడను మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేటుకు రము పదహారవ పాసురము ఇందులో నందగోపని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేలుకొలుపుతోంది అందరికీ నాయకుడైన నందగోపని భవనమును కాపాడు భవనపాలక లోనికి విడుగుము జెండాతో ఒపుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మనులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము బాలికలైన మాకు మాయావియవు మణివర్ణుడను శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు పరాయను వాద్యమును ఇచ్చదని నిన్ననే మాట ఇచ్చెను మేము వేరొక ప్రయోజనమున కాంక్షించి వచ్చిన వారము కాదు పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుని మేలుకొల్పులకు వచ్చితిమి స్వామి నీవు ముందుగానే కాదనకము తలుపులు తెరిచి మమ్మల్ని లోనికి పోనీయవెలను అని గోపికలు పాలకుని ద్వారపాలకుని అర్జించరి పదిహేడవ వాసురము ఇందులో ఆమె నందగోపని యశోధ పీరాటిని బలరాముని మేలుకొలుపుచున్నది వస్త్రములు అన్నము నీళ్లను ధర్మము చేయు నందగోపాల మా స్వామి మేలుకొనము ఓ సుకుమారమైన శరీరము గల గోపికలకు నాయకురాల మా వంశములకు మంగళదీపము వంటిదాన మా స్వామిని యశోద మేలుకొనము ఆకాశ మధ్య భాగమున చీల్చుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ నీవు నిద్ర నుండి మేలుకోవాలి స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో చేయబడిన కడియం కాలిన దాల్చిన బలరామ నీవును నీ తమ్ముడను ఇద్దరూ మీ దివ్య నిద్ర నుండి మేలుకొలగలను పద్దెనిమిదవ పంతొమ్మిదవ మరియు ఇరవయ పాశ్రములలో శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొలిపే విధానంలో ఏదో లోపం ఉందని ఆండాల్ భావించింది నప్పిన్నై పిరాటి యొక్క సిఫార్సుతో చేయలేదని గ్రహిస్తుంది ఈ మూడు పాసురాల్లో నప్పిన్నై పిరాట్ని శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని దివ్య రూపాన్ని నిత్య యవ్వనాన్ని పరమాత్మ యొక్క ప్రియురాలిగా ఆమె పురుషాకారాన్ని కీర్తించింది కేవలము పరమాత్మను కోరుకొని పిరాట్ని మర్చిపోవటను మన పూర్వాచారులు సుహూర్పణకతో పోల్చారు అలాగే పరమాత్మను మర్చి కేవలం పిరాటిని ఆశించడాన్ని రావణునితో పోల్చారు పద్దెనిమిదవ పాసురం ఎంత ప్రయత్నించినా శ్రీకృష్ణుడు మేలుకోకపోయేటప్పటికీ ఆండాల్ నప్పిన్నై పిరాటి యొక్క సిఫార్సుతో వారిని మేలుకొల్పేలా ప్రయత్నం చేస్తోంది శ్రీరామానుజులకు అతి ప్రియమైన ఇది ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును యుద్ధములో శత్రువును వెనుకకు జంకని భుజ బలము కలవాడును అయిన నందగోపుని కోడలా సుగంధం వెదలుచున్న కేశపాసముగలవు ఓ నప్పిన్నయ్య పిరాటి తలుపులు గడియు తెరవు కోళ్లు అంతట చేరి అరుచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయచున్నవి పువ్వుంతిని చేతిలో పట్టుకుని దానా నీవు సంతోషముగా లేచి వచ్చి ఎర్ర తామర పువ్వును బోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయనట్లు తలుపు తెరువుము పంతొమ్మిదవ పాసురము ఆండాలిందులో నప్పిన్నై పిరాటిని మేలుకొలుపుతోంది గుత్తి దీపముల చుట్టూను వెలుగుచుండగా ఏనుగు నంతములతో చేయబడిన కోళ్లు గల మంచము చల్లదనము మెత్తదనము తెల్లదనము ఎత్తు వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసించుతున్న పూలు తలలో ఉన్న కేశపాసము గల నీలాదేవి యొక్క స్థనములపై గల తన శరీరమును ఆనుకుని పరుండి విశాలమైన భక్షస్థలము గల శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడము కాటుక పెట్టుకున్న విశాలమైన కన్నులగల ఓ నీలాదేవి నీవు నీ ప్రియును ఎంతసేపు లేవనీయవు ఇంత మాత్రము ఎడబాటు కూడా ఓర్వలేకుంటుండేవా నీ స్వరూపానికి నీ స్వభావమునకు తగదు ఇరవయో పాశ్రము ఈ పాశ్రములో ఆంటారు తమ్మను శ్రీకృష్ణుడితో కల్పించి వారిని అనుభవించడంలో సహాయపడమని చెబుతూ నప్పిన్నై పిరాటిని శ్రీకృష్ణుడిని మేలుకొలుపుతుంది ముప్పది మూడు కోట్ల అమరులను వారికింకనూ ఆపద రాకముందే పోయి యుద్ధభూమిలో వారి ముందు నిలిచి వారికి శత్రువుల వలె కలిగిడి భయమును తొలగించడి బలశాలి మేలుకొనము రక్షణ చేయి స్వభావం కలవాడా బలము కలవాడా ఆశ్రితుల శత్రువుల వలనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కలిగించువాడా నిర్మలుడా మేలుకొనుము బంగారు కలసములను పోలిన స్థనములను దొండపండు వలె ఎర్రని పెదవియును సన్నని నడుముకల ఓ నప్పిన్నై పిరాటి అనగా నీలాదేవి పరిపూర్ణురాల లక్ష్మీ సమానురాల మేలుకొనుము వీచుటకు ఆలవట్టమును కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడకు శ్రీకృష్ణుడితో కలిసి మేము స్నానమాడునట్లు చేయుము ఇరవై ఒకట పాసురము ఇందులో ఆమె నందగోపని వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను శుతిస్తుంది పొరుగు క్రింద నుంచిన కడవుల చరచర నుండి పొంగి పొరనట్లు ఆగక పాలు స్రవించు అసంఖ్యాకములగు ఉదారములగు ఆవులు గల నందగోపని కుమారుడా మేలుకొను ప్రమాణ గల పరబ్రహ్మ స్వరూపమా రక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము గల మహామహిమ సంపన్న ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్ర నుండి లిమ్ము శత్రువులు నీ పరాక్రమణకు లొంగి మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశ్రమం చేయుటకై నీ విశాలమైన భవనముఖ ద్వారము వద్దకు వచ్చితిమి ఇరవై రెండవ పాశ్రము ఇందులో తనకు తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని శ్రీరామునికి శరణాగతి చేయటానికి విభీషణుడు వచ్చినట్లే వారు అతని వద్దకు వచ్చారని ఆండాల్ ఎంబేరుమనికి విన్నవించుకుంటుంది అన్ని కోరికలు వదులుకొని కేవలం వారి అనుగ్రహమే ఆశించవచ్చామని తెలియచేస్తుంది సుందరము విశాలముగనగు మహాపృథివీ మండలపునంతయును ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరని అహంకారం విడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనమున కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాం చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వుల వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కనులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము సూర్య చంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లుండి నీ రెండు నేత్రములతో మా వైపు కటాక్షించితివా మేము ఏ తీరవలనని శాపము వంటి కర్మ కూడా మమ్ములను విడిపోవను ఇరవై మూడవ పాశ్రము ఇందులో చాలా కాలము ఆండాల్ని వేచి ఉంచిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు దానికి బదులుగా ఆమె శ్రీకృష్ణుడిని ఒక రారాజులాగా తన సింహాసనం వద్దకు నడిచి వచ్చి సభలో అందరి సమక్షంలో ఈ ప్రశ్న అడగమని చెప్తుంది పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేలుకొని తీక్షణముకు చూపులతో అటు ఇటు చూసి ఒక విధముగా వాసన గల తన ఒంటి వెంట్రుకలు నిగుడునట్లు లేచి అన్ని వైపులు దొర్లి దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి బయటికి వచ్చినట్లు ఓ అతసీ పుష్ప సవర్ణ నీవు నీ భవనము నుండి ఇట్లే బయటికి వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరముగు సింహాసమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము ఇరవై నాలుగవ పాశ్రము తాను ఆసీనుడైన తర్వాత ఆమె అతనికి మంగళాశ్రమమును చేయటం ప్రారంభిస్తుంది పరమాత్మకు మంగళాశాసనం చేయటమే వారి యొక్క ముద్దుబిడ్డ అయిన ఆండాల్ యొక్క లక్ష్యం అతని నడకను చూసి ఆండాల్ మరియు ఆమె స్నేహితులు సీతాపిరాటిలాగా దండకారణ్యంలోని మునుల్లాగా పెరియాళ్ళ మాదిరిగా మాదిరిగా మంగళాశాస్త్రమును గావిస్తారు లేత పాదాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మను నడిపించామేనని వారు బాధ చెందుతారు పోర్తి అను పదము చిరకాలము వర్ధిల్లు అని మంగళాశాస్త్రమును సూచిస్తుంది ఆనాడు దేవతల కోసం ఉల్లోకాలను కొలచిన మీ దివ్య పాధార విందములకు మంగళము సుందరమైన లంకకి వెళ్ళి రామునుని చెండాడిన మీ బాహు పరాక్రమునకు మంగళము శ్రీకృష్ణులకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగునట్లు కాలు చాచి నేల కూల్చిన మీ ప్రతిమ కీర్తికి మంగళము బస్తముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై రాయిని విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడని విసిరినప్పుడు ముందు వెనుకకు పాదములుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళము గోవర్ధన పర్వతమున గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము శత్రువులను సమూలముగా పెకిలించి విజయమును ఆర్చించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములని కీర్తింపర అనే వ్రత సాధనమునందున మీ మీ నాడు వచ్చినారము అనుగ్రహింపము ఇరవై ఐదవ పాసరము వారి నోమును కొనసాగించుకోవటానికి తమకు ఏదైనా అవసరమా అని ఎంబేరుమాను వారిని అడిగినప్పుడు వారు తనకు మంగళాశాసనము చేసిన తర్వాత వారి బాధలన్నీ మటుమాయమయ్యాయని వారు ఇక కోరుకునేది ఒక కైంకర్యమని వారు విన్నపిస్తారు సాటి లేని దేవకీ దేవికి కుమారునిగా జన్మించి శ్రీకృష్ణుని లీలను పరిపూర్ణముగా అనుభవించిన అద్వితీయ వైభవము గల యశోదకు కుమారుడిపై దాగి పెరిగినవాడా అట్లు పెరుగుచున్న నిన్ను చూసి ఓర్వలేక చంపవలన దుష్టభావంతో ఉన్న కంసుని అభిప్రాయమును అర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలించిన వాణ్ణి నీవే చంపి ఆశ్రిత వ్యామోహము గలవాడ నిన్నే కోరి వచ్చిన వారము పరయును వాద్యమునిచ్చిన ఇమ్ము సాక్షాత్తు లక్ష్మీయే పొందవరనని కోరదగినని ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము ఇరవై ఆరవ దీనిలో ఆమె అతనికి నోముకి అవసరమైన ఉపకరణాల గురించి వివరిస్తుంది ఇంతకుముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ ఆమె ఇప్పుడు మంగళాశాసనం చేయడానికి పాంచజన్యమును అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడటానికి దీపము దివ్యపాతకము పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతుంది తన కృష్ణానుభావానికి సంపూర్ణతకై ఆండాలు వీటిని కోరుతున్నట్లు మన పూర్వాచారాలు వివరిస్తున్నారు ఆశ్రిత వ్యామోహము కలవాడ ఇంద్రనీలమణి పోలిన కాంతియు స్వభావమును కలవాడ అఘటిత ఘటన సామర్థ్యము చే చిన్న మరియాకుపై అమరి పరుండవాడ మేము మార్గశిర స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి నీ వద్దకు వచ్చి ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్ఠులు ఆచరించారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరములు విన్నవించదు ఈ భూం ఈ భూమండల మంతమును అనుకున్నట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమునడే శంఖమును పోలిన శంఖములు కావలను పెద్ద పరయ్యను వాద్యములు కావలను మంగళగానము చేయు భాగవతులు కావలను మంగళ దీపములు కావలను ధ్వజములు కావలను మేలుకట్లు కావలను పై పరికరములను కృప చేయము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించదరు ఇరవై ఏడవ పాసరం తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల ఎంభేరుమాన్ యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాల్ వివరిస్తుంది అంతేకాకుండా అతనుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుధ్య మోక్షము అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియచేస్తుంది ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిదవ పాసుల్లో ఎంబేర్మన్ మాత్రమే మన లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది తనతో కూడా శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపద గల గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధనముకు పరియును వాద్యమును పొంది పొందదలిచిన ఘన సన్మానమును లోకులందరూ పొగరటి తీరులో నుండవలను చేతులకు గాజులు మొదలగు ఆభరణలు బాబులకు కడియములు చెవి కింద భాగమున దాల్చడి దుద్దు పైభాగమున పెట్టుకున్న కర్ణ పువ్వులు ఖాళీ మొదలగు అనేక ఆభరణములను మేము దాల్పవలేను తర్వాత మంచి చీరలను దాల్పవలేను దాని తర్వాత పాలు అన్నము ఉన్నట్లు నెయ్యి పోసి ఆ మదర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుషింపవలను అనే గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నపించిరి ఇరవై ఎనిమిదవ పాశ్రము దీనిలో అన్ని ఆత్మలకు పరమాత్మకు మధ్య కారణరహిత సంబంధమును ఏ ఇతర మార్గాలను ఆమె అనుసరించలేదని ఎంభేర్మాన్యకు గొప్పతనాన్ని ప్రతిఫలంగా ఏమీ ఆశించగా ప్రతి ఒక్కరిని ఉద్ధరించే అతని గుణాన్ని ఆమె వివరిస్తుంది పశువుల వెంట వారిని మేపుటకై అడవికి పోయి అచటనే శుచి నియమములు గల లేక తిని జీవించి ఉండుటే ప్రయోజనముగా తిని వారము ఏమయో జ్ఞానము లేని మా గొప్ప వంశమున మాతో సజాతీయుడై జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము మాకు ఎన్ని లోపములనునూ తీర్చగలిగినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు గోవిందా ఓ స్వామి నీతో మాకు గల సంబంధము పోగొట్టుకున్న వీలు కాదు లోక మర్యాద ఎరుగని పిల్లలము ఇందుచే ప్రేమ వలన నిన్ను చేరిన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచినాము దానికి కోపం తెచ్చుకుని మమ్మల్ని అనుగ్రహింపక ఉండకుండుము మాకు అపేక్షితమగు పరుణ వసుంగము ఇరవై తొమ్మిదవ పాశ్రము కైంకర్యం చేయటం వలన మన ఆనందం కోసం కాదని అది అతని ఆనందం కోసం మాత్రమే అని ఇక్కడ ఒక ముఖ్యమైన సూత్రాన్ని వెల్లడిస్తుంది ఇంకా ఆమె కృష్ణానుభావంపై తనకున్న అఘాఢ కోరిక కారణంగా ఈ నోమును కేవలం తనకు సాకుగా ఆచరిస్తుందని ఆమె తెలియచేస్తుంది బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాటకు ప్రయోజనమును వినుము పశువులను మేపి అవి మేసిన తర్వాతనే తాము ఊహించప కులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండా తగదు నేడు నీ నుండి పరును పుచ్చుకుని పోవటకు వచ్చిన వారము కాము ఏనాటికి నీ ఏడేడు జన్మలకు నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలను నీకే సేవలు చేయవారము కావలను మాకు ఇతరములైన కోరికలు ఏవో లేకుండా చేయము ముప్పయో పాశ్రము పరమాత్మ తన కోరికలు నెరవేరుస్తానని అశ్వాసము ఆమె పరమానందముతో ఈ పాశ్రమును పాడింది ఈ పాశ్రములను ఎవరు పాడినా తాను అనుసరించినంత స్వచ్ఛమైన మనస్సుతో చేయకపోయినా ఆమె సాధించిన కైంకర్యము వారు పొందుతారని ఆమె ధృవీకరించింది మరో మాటలో చెప్పాలంటే రేపలలో శ్రీకృష్ణుడితో సహజీవనం చేసిన గుల్లభామలకు అతనిపై ప్రగాఢ ప్రేమ ఉండేది శ్రీ విల్లి పుత్తూరులో అదే కోపికల మనోస్థితితో ఉన్న ఆండాల్ ఈ పాశ్రములను నేర్చుకుని పాడిన వారెవరైనా సరే అది ప్రయోజనాన్ని పొందుతారు